విశాఖకు ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు కదం తొక్కారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం నుంచి జీవీఎంసీ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు మానిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు యాత్రలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు యాత్ర సాగింది. కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్లాంటును ప్రైవేట్ పరం చేస్తున్నాయని కార్మికులు మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చెల్లిగోడి పౌరుషానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని 3 లక్షల కోట్లుగా తీర్చిదిద్దాం మేము. దాన్ని ఈ 3 లక్షల కోట్లని అదానికి అంబానికి అప్పచెప్తాను అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన ఎజెండా చేయడం కోసం ప్రజల్లోకి విస్తృతంగా పోతా ఉన్నాం. ఇది చెయ్యకపోతే దానికి అనుకూలంగా లేని పార్టీలని ఎండగడుతూ ఇంటింటికి ప్రచారం చేస్తాం, ఓడించమని చెప్పి ఎన్నికలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇంకా ముందుకెళ్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిశ్రమలు కాపాడాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవడం వల్ల ఈ పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఈ 1100 రోజులుగా కేంద్రం తీసుకున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే కేవలం నిర్లిప్తంగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయితనివ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరిచింది. ఏదైతే మీకు తీర్మానాలు చేశామో కేంద్రం ఒప్పుకోలేదనే తప్పుడు సమాచారం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధచిత్తు లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో కొమ్మక్క విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊపులో పెట్టాలి, దానికి సరైనటువంటి వైద్యం చేయకుండా చంపేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచనతో ఈ పాలక నడుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఆఫ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేటంత వరకు కూడా స్టీల్ తరపున జరిగే ప్రతి ఉద్యమానికి కూడా ఎన్సీఎన్ తరపు నుంచి మా యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, కార్మికులు చేపట్టిన మహాపాదయాత్రకు వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. తెలుగుదేశం నేత భరత్తో పాటు విశాఖ తెదేప పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన, వామపక్షాల నేతలు యాత్రలో పాల్గొన్నారు. కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే ఉక్కు పరిశ్రమకు ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఈ రోజు మహాపాదయాత్ర చేస్తున్నారండి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గానీ చురుకైన పాత్ర పోషిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఇది ప్రైవేటైజేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన పాత్ర పోషించి గతంలో అందరూ కూడా అడ్డుకున్నారు కనుకనే ఈ రోజు పబ్లిక్ సెక్టర్ కింద కొనసాగుతుంది. మేము మళ్ళీ మీ ద్వారా కార్మికులకి అందరికి తెలియజేస్తున్నాం. రేపు మేము మేనిఫెస్టోలో పెడతాం తెలుగుదేశం పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించేటట్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే జనసేన పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ముందు నుంచి కూడా శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఈ నిర్ణయం వచ్చిన వెంటనే ఢిల్లీలో వెళ్లి అమిత్ షా గారిని అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అందరినీ కూడా కలడం జరిగింది.